నమస్తే అండి, నేను లక్ష్మీ తేజస్వి న్యూట్రిషనిస్ట్. సో ఒత్తిడి అంటే మనకి స్ట్రెస్. సో ఇప్పుడు చాలామందికి స్ట్రెస్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది వర్క్ వల్ల అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ స్ట్రెస్ అన్నా అవ్వచ్చు. సో ఎస్పెషలీ ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అనేది చాలామందికి ఎక్కువ అయిపోయింది. సో వీళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? చాలామంది చేసే తప్పు ఏంటంటే, నాకు చాలా స్ట్రెస్గా ఉంది, నేను వెళ్ళి ఒక చాక్లెట్ తింటా, లేకపోతే నేను వెళ్ళి ఒక కోకాకోలా తాగుతాను, ఏదైనా ఇట్లా సోడాస్ తాగుతాను. ఎందుకంటే ఆ స్వీట్ అనేది వాళ్ళకి స్ట్రెస్ తగ్గిస్తుంది అనే ఫీలింగ్తో వాళ్ళు తగ్గుతారు. డెఫినెట్గా తగ్గిస్తుంది, కానీ అవి బ్యాడ్ ఫుడ్స్. సో ఈ బ్యాడ్ ఫుడ్స్ అనేది తినడం వల్ల ఇంకా హెల్త్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఉంటాయి, కానీ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉండవు. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్తో స్ట్రెస్ కామ్ చేసుకోవద్దు, అండ్ హెల్దీ ఫుడ్స్కి ఆప్ట్ చేసుకోవాలి. సో హెల్దీ ఫుడ్స్ అంటే ఎలాంటి ఫుడ్స్? సో మనకి మైండ్ కామ్ అయ్యేలాగా, అంటే బ్రెయిన్ కామ్ అయ్యేలాగా, మైండ్ కామ్ అయ్యేలాగా కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ మన బ్రెయిన్కి చాలా చాలా మంచిది, అండ్ స్ట్రెస్ని చాలా మెల్లగా రిలీవ్ కూడా చేస్తుందన్నమాట. అండ్ అది ఎవ్రీడే తీసుకుంటే ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ అంటే మనకి నట్స్, అన్ని నట్స్లో ఉంటాయి, అండ్ ఫిష్లో ఉంటుంది, చేపలో ఉంటుంది. సో బాదాం, పిస్తా, అక్రోట్. అక్రోట్ బాదాంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది, అండ్ అవిస గింజలు, చియా సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఈ రెండు సీడ్స్లో మాత్రం చాలా ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, ఎస్పెషలీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇది స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి, చాలామందికి స్ట్రెస్ వల్ల కొంచెం నిద్ర కూడా పట్టదు అని అంటారు. సో వాళ్ళు నైట్ టైం పాలు తాగితే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఒక చిన్న గ్లాస్, ఇంత చిన్న గ్లాస్ అంటే 150 ml అట్లా పాలు, వేడి పాలు తాగితే వాళ్ళకి నైట్ టైం కొంచెం స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. సో ఇంకొక ఫుడ్ చాలామందికి ఇష్టమైందే చాక్లెట్, రైట్? సో చాలామంది ఏం చేస్తారంటే మిల్క్ చాక్లెట్ కానీ, లేకపోతే నార్మల్ వైట్ చాక్లెట్ తీసుకోవడం అనేది చేస్తారు స్ట్రెస్ఫుల్గా ఉంటే. సో ఈ చాక్లెట్ బదులు మనకి డార్క్ చాక్లెట్ అని కూడా దొరుకుతుంది. సో ఈ డార్క్ చాక్లెట్లో ఏంటంటే షుగర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయరు, అండ్ యాడ్ చేసినా చాలా తక్కువగా యాడ్ చేస్తారు. సో అండ్ కోకో అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కోకో ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీవింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ ఫుడ్, ఎస్పెషలీ డార్క్ చాక్లెట్, స్ట్రెస్ అనేది చాలా చాలా రిలీఫ్ చేస్తుంది. అండ్ ఎవ్రీడే ఒక్క చిన్న పీస్ నైట్ పండుకునే ముందు తింటే పర్వాలేదు. అండ్ డార్క్ చాక్లెట్ ఏంటంటే బైట్ చేయకుండా అది చప్పరిస్తూ తినాలి. బైట్ చేసి నమిలి తింటే దానివల్ల ఉండే బెనిఫిట్స్ అన్నీ పోతాయి. సో మెల్లగా చప్పరిస్తూ తింటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ కొన్ని టీస్ ఉంటాయి, లైక్ మింట్ టీ కానీ, ఎస్పెషలీ పెప్పర్ మింట్ టీ. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ మింట్ అన్నమాట. సో ఒక టైప్ ఆఫ్ పుదీనా లాంటిది ట్రీ అన్నమాట, ప్లాంట్ అన్నమాట. సో ఈ దీనివల్ల కొంచెం స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అండ్ క్యామోమైల్ టీ, క్యామోమైల్ టీ చాలామంది తాగుతున్నారు ఇప్పుడు. ఈ క్యామోమైల్ అనేది ఒక ఫ్లవర్ అన్నమాట, ఆ పువ్వు ప్లస్ ఆ ప్లాంట్ లీవ్స్తో తయారు చేసే టీ. ఈ 2 టీస్ మాత్రం చాలా స్ట్రెస్ రిలీవ్ అనేది చేస్తుంది. సో ఈ ఫుడ్స్ ఆప్ట్ చేసుకుంటూ జంక్ ఫుడ్స్ కాకుండా, అండ్ మిల్క్ చాక్లెట్స్, ఎక్కువ షుగర్ యాడ్ చేసే చాక్లెట్స్ తీసుకోకుండా, ఇట్లా డార్క్ చాక్లెట్ తీసుకుంటూ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది కాకుండా ఎక్సర్సైజ్, అట్లీస్ట్ బేసిక్ వాకింగ్, లేకపోతే యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకుంటే స్ట్రెస్ రిలీవ్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది, అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది స్ట్రెస్ రిలీవింగ్కి. అండ్ ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు ఆఫీస్ మధ్య ఆఫీస్లో ఉన్నారు, మధ్యలో ఉన్నారు ఏదో వర్క్లో, అంటే వాళ్ళకి సడన్గా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేయగలరు? ఒకవేళ ఇప్పుడు ఈ టీ దొరుకుతలేదు, డార్క్ చాక్లెట్ దొరుకుతలేదు అంటే కొంచెం వాటర్ మెల్లగా, కొంచెం వార్మ్ వాటర్ తీసుకుంటే, మెల్లగా సిప్ చేస్తుంటే మెల్లగా స్ట్రెస్ రిలీవ్ అనేది చేసుకోవచ్చు. అది కాకుండా ఆ మూమెంట్కి కొంచెం లెగ్స్ ఏదన్నా వాకింగ్ చేసుకొని అప్పుడు వచ్చి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేస్తే, ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే మీరు జంక్ ఫుడ్కి అలవాటు అవ్వకుండా కొంచెం హెల్దీగానే స్ట్రెస్ రిలీవ్ అనేవి చేసుకుంటారన్నమాట. సో డెఫినెట్గా
స్ట్రెస్ ఉన్నప్పుడు బ్యాడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్కి అలవాటు చేసుకోకుండా హెల్దీ ఫుడ్ చాయిసెస్ ఆప్ట్ చేసుకుంటూ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడం అనేది అందరికీ మంచిదే అండ్ మీకు హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.